ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్, కారుమూరు సునీల్ ఎవరు గెలిస్తే బాగుంటారు? పుట్ట మహేష్ యాదవ్ గారు గెలవాలనుకుంటున్నాం. అంటే ఎందుకని? ఆయన పరిపాలన మంత్రుడు, విద్యావంతుడు, అన్నింటిలో వీలుకున్న ఆయన కాబట్టి ఆయన గెలిస్తే కొంచెం మన రాష్ట్రం కూడా బాగుపడుద్దని ఒక మన నమ్మకం. అంటే ఈ పోలవరానికి సంబంధించి ఏం చేయగలనుకుంటున్నారు ఆయన మెయిన్గా? అంటే ఈ అంటే పోలవరం అనేది ఇప్పుడు కూడా మిగిలిన 7 కాన్స్టిట్యూన్సీలతో పోలిస్తే వెనకబడి ఉన్న ప్రాంతంగానే ఉండిపోతుంది కదా. ఈసారి ఏమన్నా మార్పులు జరగవచ్చు అనుకుంటారు? ఆయన వస్తే మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు అధికారంలో ఉండా కూడా ఏమీ చేయలేకపోయారు. పోలవరం నిరాహస్తులు కానీ ఆల్మోస్ట్ ఉన్న పరిశ్రమలు కట్టి అందరూ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. పుట్ట మహేష్ యాదవ్ గారు వస్తే డెఫినెట్గా చేస్తారన్న నమ్మకం అయితే మాకుంది. అంటే ఎలా కలిగింది అసలు అన్న? అంటే అంతకుముందు వాళ్ళు కూడా చాలామంది వాగ్దానాలు చేశారు, చేయలేదని మీరే చెప్తారు, దీని మీద నమ్మకం ఎలా వచ్చింది? నమ్మకం ఎలా వచ్చిందంటే చాలామంది ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు. పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ అవ్వకోకుండానే మనకి చాలా వాగ్దానాలు చేశారు. నెక్స్ట్ మొన్న ఎంతమంది 2 లక్షలు దాటే వస్తుంది అనుకుంటున్నాం. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్, కారుమూరు సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన సైకిల్ గుర్తుకోవటం అయితే మనకు అన్నీ బాగుంటాయని మేము అనుకుంటున్నాం. ఆయన గెలిస్తే చేస్తారని అనుకుంటున్నాం. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పుట్ట మహేష్, కారుమూరు సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? విద్యావంతుడు పుట్ట మహేష్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఇక్కడ ఈ ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో పోలవరం, చింతలపూడి, ఎత్తిపేట పథకాలు పుట్ట మహేష్ గారు గెలిస్తే ఆయన ద్వారా ఇదవుతాయని అనుకుంటున్నాము. ఇక్కడ సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంటు, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ వస్తే కనుక పార్లమెంట్లో కూడా ఇక్కడ వాణి వినిపించి, ఏలూరు పార్లమెంట్ పరిధి వాణి వినిపించి ఆయన బాగా చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇంకా ఆయన వస్తే బాగా ఉన్నత విద్యావంతుడు కాబట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తారని చెప్పి నమ్ముతున్నాము. ఆయన ఇంకా బాగా చేస్తారని కూడా కోరుకుంటున్నాము. ఈ ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆయన వస్తే అభివృద్ధి చేస్తాడని చెప్పి అనుకుంటున్నాం, ఆయన రావాలని కానీ కోరుకుంటున్నాము. మీ పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అంటే ఎలాంటిది పూర్తి చేయాలనుకుంటున్నారు పార్లమెంట్ పరిధిలో? అంటే ఆయన చేయగలిగేది పోలవరం ప్రాజెక్ట్ అయినా ఇంకేమైనా ఉన్నాయి? ప్రాజెక్ట్ ఇదివరకు 73% టీడీపీ గవర్నమెంట్లో పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమి ఆయన చేసింది ఏమీ లేదు. ఆ ఉండ మిగతాది కూడా ఇవాళ పుట్ట మహేష్ గారు ఎంపీగా గెలిస్తే ఆయన హయాంలో అయిద్దని అనుకుంటున్నాము. అదే రకంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈ మెట్ట మండలాల్లో చింతలపూడి, పోలవరం, మైలవరం, నందిగావ నియోజకవర్గాలకి ఆయన ఎంపీ అయితే కనుక ఈ చింతలపూడి ఎత్తిపోతలు కూడా పూర్తి చేస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నాము. విద్యావంతుడు ఇదైన ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన ఇది బాగా చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. పోలవరం నియోజకవర్గం నుంచి ఆయనకి ఎంత మెజార్టీ వదలుచుకున్నారు? ఆయనకి 25 నుంచి 25 వేలు మెజార్టీ వస్తుంది పుట్ట మహేష్ గారికి. అదే రకంగా కాన్స్టిట్యున్సీ కూడా లక్ష లక్షన్నర మెజార్టీతో ఆయన విన్ అవుతారు.